వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమై అరవై ఒక్క రోజుల పాటు సాగనున్న అమర్నాథ్ యాత్ర సన్నద్ధత భద్రతా ఏర్పాట్లపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వివిధ శాఖల ఉన్నతాధికారులు సైనికాధికారులు పాల్గొన్నారు పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర సంస్థలు అమర్నాథ్ యాత్రకు ఆటంకాలు సృష్టించే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అమర్నాథ్ మంచులింగం దర్శనానికి వెళ్లే బాల్తాల్ పెహల్గావ్ మార్గాల్లో భారీగా పేరుకుపోయిన మంచును ఈ నెల పదిహేను కల్లా తొలగించాలని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ను ఆదేశించినట్లు సమాచారం అలాగే గతేడాది యాత్ర సందర్భంగా మెరుపు వరదల ధాటికి పదహారు మంది యాత్రికులు మృతి చెందారు ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకొని యాత్రికుల శిబిరాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు